వాల్మీకి ఏమన్నారు అంటే సీతాయాశ్చిత్తం ఇది రామాయణం అన్నారు. ఇది సీత కథ అన్నారు. అదేమిటండి, రామాయణం అంటే రాముడిది కదా, కానీ అంతర్లీనంగా మీరు చూడాలి. పెద్దోళ్ళు చెప్పొద్దండి. ఏం పేద తల్లి జితశ్రీ మాత్రమే చెప్పుద్ది. రామాయణంలో పెద్ద విలన్ పేరేంటి తెలియదు కదా, నీ పేరు జాతిన్ జితశ్రీ పేరు చాలా పవర్ఫుల్ లేదు. హూ ఇస్ ద మెయిన్ విలన్ ఇన్ రామాయణం? నేను ఇంగ్లీష్ లో చెప్పుకున్నాను అని చెప్పింది కాదు. ఓకే, రావణ ఇస్ ద బిగ్గెస్ట్ మెయిన్ విలన్ ఇన్ రామాయణం. ఓకే, దీనికి పౌరస్త్య వధ అని కూడా పేరు. వధ మీన్స్ కిలింగ్, పౌరస్త్య మీన్స్ రావణ్. రావణి వధ సీత కథ అన్నారు. ఇంకో పిల్లోడు ఎవరన్నా కృతికుడు చెప్పు. వేర్ రావణ లీవ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వీడు మరి చెప్తారో లేదు చూద్దామైన. హూ ఫైండ్స్ సీత ఇన్ లంక చెప్పారు చెప్పలేదు. సీతాదేవి లంకలో ఉందని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు? నో, పిల్లలు మాత్రమే చెప్పాలి. వెయిట్, అది చెప్పి హనుమంతుడు కనిపెట్టాడు. అందరూ కనిపెట్టారు, మరి అలా ఒకరికి కనిపిస్తే గొడవ. ఇంజనీర్ చెప్పాడు, అందరూ కలిపి పెట్టారు, మనం ఆయనకి ఇచ్చిస్తే గొడవలేదు. ఇంజనీర్ ఎవరు తెలిసింది? నీలుడు. ఎవరు? నీలుడు ఇంజనీరు అప్పుడు కట్టారు. సరే, ఇప్పుడు దాన్ని తత్వపరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సీత ఎవరు? సీత రాముడు భార్య ఇంతే కాదు, సీత ఎవరు? మనమే చూసా మొబార పెట్టు. సీత మనమే. రాముడు ఎవరు? పరమాత్మ. సీత ఎవరు? ఆత్మ. మనమంతా ఆత్మస్వరూపం కదా. ఆత్మ ఎవరితో ఉండాలి? పరమాత్మతో ఉండాలి. కానీ డివైడ్ అయిపోయింది, లేదు కదా. మరి రాముడు వారి దగ్గర లేదు, ఎవరు ఎత్తుకుపోయారు? రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎక్కడ పెట్టాడు? లంకలో పెట్టాడు. లంక అంటే మన శరీరము. అవర్ బాడీ కన్సిడర్ యాజ్ ఎ లంక. అవర్ మైండ్ ఈజ్ కన్సిడర్ రావణ. అండ్ అవర్ సోల్ ఈజ్ కన్సిడర్ యాజ్ సీత. అండ్ సుప్రీం లార్డ్ ఈజ్ కన్సిడర్ రామ. హూ సేవ్డ్ సీత ఫ్రమ్ రావణ? రామ, బై కిల్లింగ్ రావణ కదా. సో వీఆర్ ఆల్ క్యారీయింగ్ రావణ విత్ఇన్ అస్ కరెక్ట్. దట్ రావణ ఈజ్ కాల్డ్ మైండ్. రావ ఇది రావణ అంటారు.